అందరికి జై భీమ్. నేను రాజేష్ మహాసేన, వెల్కమ్ టు మహాసేన మీడియా. పోతున్న మహేష్ గారు ఇంతలో పరిచయం లేదు కానీ మాట్లాడేటప్పుడు మాత్రం అనర్గళంగా మాట్లాడగలుగుతాడు. టార్గెట్ చేయాలంటే రాజకీయంగా మంచి లాంగ్వేజ్తో ఎవరినైనా టార్గెట్ చేయగలుగుతాడు. ఆయనకున్న కారణం ఏంటి? ఆయన ఎప్పటి నుంచో ఒక నియోజకవర్గంలో పనిచేసుకున్నాడు. ఆ నియోజకవర్గంలో ఆయనకి సీటు ఇవ్వకుండా మరొకరికి ఇచ్చారని ఆయన బాధపడ్డాడు. అలా బాధపడిన వాళ్ళు ఒక పోతున్న మహేష్ గారే కాదు, చాలామంది బాధపడ్డారు. చాలామంది పార్టీలు మారిపోయారు. టీడీపీ నుంచి మారిపోయిన వాళ్ళు ఉన్నారు, జనసేన నుంచి మారిపోయిన వాళ్ళు ఉన్నారు, వైసీపీ నుంచి మారిపోయిన వాళ్ళు ఉన్నారు. అదేమి దేశద్రోహం అయితే కాదు నా దృష్టిలో. కానీ వారు బయటికి వెళ్ళిన తర్వాత వారు పవన్ కళ్యాణ్ గారి మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దానికి వారి కారణాలు వారికి ఉండొచ్చు. అది నేను తప్పని రైట్ అని జడ్జిమెంట్ చేయడానికి అసలు నేను ఎవరిని? అయితే వారితో నన్ను పోల్చాలి అంటే నేను కూడా పవన్ కళ్యాణ్ గారిని అదే భాషతో నేను టార్గెట్ చేసి అన్న ఉండాలి? లేదా వీరు నేను ఒకే పార్టీ వ్యక్తులు అన్న అయి ఉండాలి? వీరు నేను ఒకే కులస్తులు అన్న అయి ఉండాలి? ఏమీ లేనప్పుడు పోతిన మహేష్ గారితో రాజేష్ మహాజన్ని ఎందుకు కంపేర్ చేయాల్సి వస్తుంది? ఒకవేళ నన్ను కంపేర్ చేయాలనుకుంటే మీరు ఒకరితో కంపేర్ చేయొచ్చు, గొల్లపల్లి సూర్యరావు గారితో నన్ను కంపేర్ చేయొచ్చు. అంటే కంపారిజన్ అంటే నేను అంత పెద్ద నాయకుడినను అంత సీనియర్నను కాదు నా ఉద్దేశం. వీరు నేను సేమ్ కులం, ఒకే క్యాస్ట్, వారు నేను ఒకే పార్టీలో పనిచేశాం, ఇద్దరం తెలుగుదేశం పార్టీలోనే పనిచేశాం. నేను రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేశాను, వారేమో ఏదో సంథింగ్ పెద్ద ప్రోటోకాల్ ఉన్న పదవుల్లోనే వారు పనిచేశారు. ఇద్దరూ కూడా ఎస్సీలో ఒకే ఉపకులానికి చెందిన వ్యక్తులు. ఇప్పుడు ఆయన ఏం చేశారు? ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ వల్ల ఎమ్మెల్యే అయ్యారు, మంత్రిగా అధికారాన్ని అనుభవించారు. తెలుగుదేశం పార్టీ వల్ల చాలా బాగుపడ్డాడు ఆయన. పొత్తులో భాగంగా రాజోలన్న టికెట్ ఎప్పుడు జనసేనకి వెళ్తుంది, గతంలో కూడా జనసేన గెలిచిన టికెట్ అది, ఇప్పుడు కూడా జనసేనకి వెళ్ళింది. ఆ చిన్న కారణంతో వారు తెలుగుదేశం పార్టీని వదిలి వైసీపీలో జాయిన్ అయిపోయారు. కానీ రాజేష్ మహాజన్ విషయంలో టికెట్ వచ్చింది, ఆల్రెడీ ఫస్ట్ లిస్ట్లో వచ్చింది టికెట్. కానీ నా మీద కొంతమంది చేస్తున్న దుష్ప్రచారాన్ని అది చంద్రబాబు నాయుడు గారి మీదకి, లోకేష్ గారి మీదకి నెట్టుతున్నారు, వాళ్ళని ఎమోషనల్గా సెంటిమెంటల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నారని, నాకు నేనుగా టికెట్ నా పార్టీ గౌరవం కోసం, మా నాయకుల గౌరవం కోసం నాకు నేనుగా టికెట్ త్యాగం చేశాను. టికెట్ రాలేదని పార్టీ మారిన ఒక నాయకుడు, అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతో బాగుపడి. నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకా ఏమి పదవులు అనిపించింది లేదండి. తెలుగుదేశం పార్టీ వల్ల నేనేమి బిల్డింగ్లు బొలేరులు కట్టేసింది లేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను ఆ పార్టీలో ఉన్నది లేదు. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో విపరీతమైన థ్రెట్లో ఉన్నప్పుడు ఉన్నా నా పార్టీలో. తెలుగుదేశం పార్టీ కోసం ఎక్కడ వరకు నిలబడాలో అక్కడ వరకు మేము నిలబడ్డాం. చాలామంది అంటారండి రాజేష్ మహాజన్కి నోటుదోల, రాజేష్ మహాజన్ ఎలా పడితే అలా మాట్లాడాడు, రాజేష్ మహాజన్ నోటుదోల వల్లే టికెట్ కోల్పోయాడు. అంటే జగన్ తిట్టేసి వాడికి టికెట్ ఇచ్చేస్తారా, రాజేష్ మహాజన్ తిడుతున్నట్టుగా టికెట్ ఇచ్చే అంటే నన్ను ఎలా క్రియేట్ చేశారు, ఎలా చిత్రీకరించారంటే ఒక తాగుబోతు తాగేసి ఎవరిని పడితే తిడతా ఉంటాడు చూడండి, అలా చిత్రీకరించారు. కానీ వాస్తవానికి మేము చేసిన పని ఏంటో తెలుసండి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఐపాక్ టీంని పెట్టుకుని ఒక లోతైన రాజకీయ కుట్రలు పనేవాడైనా మీకు గుర్తుందో లేదో, లక్ష్మీ పార్వతి అనే ఒక దుష్టశక్తిని తెలుగుదేశం పార్టీ మీద ఆ కుటుంబం మీద ప్రయోగించాడు. అప్పుడు మేము లక్ష్మీపార్వతి గారు ఆ వెనకాతల వారి భర్త గారు ఎవరో ఉన్నారండి, వారి చరిత్ర మొత్తం అంతా బయటికి తీసుకొచ్చి మీడియా ద్వారా ప్రజలకు బయటికి పెట్టి ఆ కుట్రని సమూలంగా నాశనం చేశాం. అంటే ఇది రాజకీయంలో ఉన్న ఎత్తులు పై ఎత్తులు అనమాట. కానీ ఇంత పెద్ద పెద్ద స్ట్రాటజీల్ని మేము న్యూట్రలైజ్ చేస్తూ ఉంటే మేమేదో నోడుదోలుగా వెళ్ళా, వాళ్ళని వెళ్ళి బూతులు తిడితే జగన్మోహన్ రెడ్డి ఊరుకుంటాడా? బూతులు తిడితే ఊరుకుంటాడా అండి? ఆ తర్వాత బోషిడికే అనే ఒక పదం మీద పెద్ద స్ట్రాటజీ ప్లే చేశారు జగన్ గారు. బోషిడికే అంటే లంజా కొడుకు అని. బోషిడికే అని పట్టాభి గారు ఎవరు అంటే ఆయన నన్నే అన్నాడు. బోషిడికే అంటే అర్థం ఇక లా కొడుక అని అర్థం. లా కొడుక అంటే నా తల్లి విజయమ్మ లా, నేను కొడుకునే అన్నట్టు అని ఆయన క్రియేట్ చేసి ఎక్కడ పడితే అక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి, పట్టాభి గారి ఇంటి మీద దాడి, తెలుగుదేశంలో ఎవరు కనపడితే వాళ్ళ మీద దాడి, ఎక్కడ పడితే అక్కడ టెంట్లైజ్ చేశారు వైసీపీ వాళ్ళు. అప్పుడు దానికి సంబంధించిన పూర్తి వివరాలు, దాని అర్థం పరమార్థం మేమే తీసుకొచ్చాం బయటికి. దాన్ని స్ట్రాటజీస్ని న్యూట్రలైజ్ చేయటం అంటారండి, పొలిటికల్ స్ట్రాటజీస్ని. అంటే ఇప్పుడు మేము పుట్టిన కులం వల్ల లేకపోతే మా ఆర్థిక స్థితిగతుల వల్ల మేము ఒకవేళ అలాంటి పెద్ద పెద్ద పనులు చేసినా మమ్మల్ని అలా గుర్తించడానికి చాలామందికి మనసొప్పదు. కానీ ఆ బోషిడికి అనే పదం ఆ రోజున పట్టాభి గారు జైలు బయటకు వచ్చినప్పుడు కూడా మా సోదరుడు రాజేష్ ఇలా చేశాడు, థ్యాంక్స్ అని చెప్పాడు ఆయన. అలాంటి విషయం చంద్రబాబు నాయుడు గారు ఎస్సీకి ఎవరు కొట్టాలనుకుంటున్నారని ఎస్సీని అవమానించారని 2019లో అదొక కారణం వెళ్ళి ఎగ్గడానికి. దాన్ని కూలంకషంగా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, దాని అర్థమేంటి?
అయ్యా పేదలు ధనికులు ఇద్దరే కులాలు ఉన్నారు, నేను ఎప్పుడు పేదల తరఫున ఉంటాను అని ఇంత గొప్పగా మాట్లాడిన ఆయన ఎందుకు ఎస్సీల గురించి ఇలాగంటాడు? అది తప్పు. అక్కడ పేదలు అనే ఉద్దేశంలో మాట్లాడాడు తప్ప ఎస్సీలు అనే ఉద్దేశం కాదు అని ఆ వీడియో వేసి క్లియర్గా ఎస్సీలందరికీ ప్రతి గడప గడపకి చేర్చాం. అంటే దాదాపు ఎక్కడ ఉన్న 80 లక్షల 90 లక్షల మంది ఎస్సీలకి ఆ వీడియో ద్వారా చైతన్యపరిచాం. రాజేష్ మాసాని నోటి దోలు అంటారండి. అండ్ అదొక్కటే కాదండి, పోసాని కృష్ణమురళి చంద్రబాబు నాయుడు గారి మీద అసెంబ్లీలో జరిగిన అవమానం, భువనేశ్వరమ్మ మీద వాళ్ళు చేసిన స్ట్రాటజీలు, లోకేష్ గారిని వారు ఆ బాడీ షేమింగ్ చేస్తూ వాళ్ళు ఎక్కడికక్కడే ఆయన్ని ఆ అణగదొక్కాలని చేసిన ప్రయత్నాలు, ఇలాంటి పెద్ద పెద్ద విషయాల్లో తలదూర్చి మేము ఖచ్చితంగా అవన్నీ కూడా వాటి వెనకాల ఉన్న వాస్తవాలను బయటకు తీసుకొచ్చి ప్రజలకు అర్థమయ్యే భాషలో ఇక్కడి నుంచి మేము ఆ స్ట్రాటజీస్ అన్నింటినీ కూడా ప్రజలకి చాలా సింపుల్గా అర్థమయ్యేలా చెప్పేసేవాళ్ళం. ఏమంటే అంత పని చేసాం మేము. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కడు ఎవరు మాట నోటిదోలు వాళ్ళు పోగొట్టుకున్నాడండి అంటారు. ఈ కష్టాన్ని గుర్తించిన పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ లిస్ట్లో ఎమ్మెల్యే అనౌన్స్ చేశారు నాకు. గన్నవరం శ్రీ పెళ్ళ రాజేష్ కుమార్. మీరు తెలుసో లేదో ఇప్పుడు నన్ను తెలుగుదేశం పార్టీ లేకపోతే జనసేనలో కొద్దిమంది నా గురించి తప్పుగా మీరు భావించవచ్చు, నన్ను అపార్థం చేసి ఏమైనా జరగవచ్చు, కానీ నా గురించి పెద్ద ఆయనకి 100కి 150% క్లియర్గా తెలుసు. వారు ఆ ఉద్దేశంతో మాత్రమే ఫస్ట్ లిస్ట్లో అనౌన్స్ చేయాలి, లేకపోతే నాకు ఎవరు నన్ను రికమెండ్ చేయడానికి పార్టీలు ఎవరు లేరండి, ఎవరు లేరు. నాకు పార్టీలో ఒకే ఒక గాడ్ ఫాదర్ ఉన్నారు, ఆ గాడ్ ఫాదర్ ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారే. ఫస్ట్ రోజు ఆయన్ని కలిసినప్పుడు నేను చెప్పాను, నీ ఏంటి నీ అంబిషన్ ఏంటి రాజేష్ అన్నప్పుడు, సార్ నాకు అంబిషన్ ఏం లేదు, నేను కష్టపడి పనిచేస్తాం, మేము జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో మోసపోయి ఉన్నాం, దాడులకు గురై ఉన్నాం, అవమానాలు పడి ఉన్నాం, వారిని ఓడించడంలో మా పాత్ర మేము ఎంతవరకు తీసుకెళ్ళి అంతవరకు తీసుకెళ్తాం, మాకు పెద్దలు ఎవరు లేరు, మాకు మీరే పెద్ద, మా జీవితం ఏమో ఏం చేస్తే బాగుంటుందో, మేము ఎలా ఉంటే బాగుంటుందో అనుకుంటారో మీరు చెప్పినట్టు మేము ముందుకెళ్ళిపోతాం, మా గురించి ఆలోచించాల్సిన బాధ్యత మీదేని ఆ రోజే ఆయన దృష్టిలో పెట్టేశాం మేము. ఆయన ఒక్కడే మా వెనకాలను గాడ్ ఫాదర్ అంతే. కాబట్టి ఆయనే ఎవరికి కూడా చెప్పకుండా ఫస్ట్ లిస్ట్లో అనౌన్స్ చేస్తే ఓ వీడియో పెట్టి జగన్మోహన్ రెడ్డిని బూతులు తిడితే నారా చంద్రబాబు నాయుడు గారి లాంటి రాజకీయ దురంధరుడు ఆడికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా? మరి అలాగైతే బోరుగడ్డ అనిల్ గడికి ఇవ్వాలా, లేదా శ్రీరెడ్డికి ఇవ్వాలా? ఎందుకంటే వాళ్ళు తిట్టినట్టు ఎవరు తిట్టలేరు. అయితే అలా క్రియేట్ చేయటం, వీడు బూతులు తిడతాడు అంటే ఇంత ఘోరంగా మనుషుల మీద తప్పుడు ప్రచారం చేయటం, వాళ్ళని తప్పుడు వ్యక్తులుగా చిత్రీకరించడం ఏం పని అండి ఇది? ఇదన్నీ ఎందుకు చెప్తున్నానంటే వాస్తవం ఏంటనేది మా ద్వారా వెళ్ళేదాకా ఈ ప్రచారాలు తప్పుడు ప్రచారాలు ఆత్మగాళ్ళు అందరూ వచ్చేసి విశ్లేషణలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పవర్లో ఉన్నప్పుడు వీళ్ళందరూ మంచాల కింద ఉన్న యాదవులు అందరూ ఈరోజు వచ్చేసి పెద్ద విశ్లేషకులు. అంటే ఒక్కటే చెప్తాను నేను, మీరు భారతీయ సినిమా చూసారా? అంటే ఇప్పుడు ఈ జనరేషన్ చూడదు కానీ ఖచ్చితంగా నా ఏజ్ వాళ్ళు అయితే నా ఏజ్ వాళ్ళు నాకన్నా కొంచెం చిన్నవాళ్ళు కొంచెం పెద్దలు ఖచ్చితంగా చూసుంటారు. అది కమలాసన్ సినిమా. ఆ సినిమాలో కమలాసన్ గారు వాళ్ళ భార్య ఇద్దరు కూర్చుని ఉంటారు, ఇద్దరు ముసలోళ్ళు, వాళ్ళ మంచి ఫ్రీడమ్ ఫైటర్లు. అక్కడికి ఒక ఆయన వస్తాడు, వచ్చి నేను ఇలాగ పలానా పలానా నేను కూడా స్వాతంత్ర సమరయోధుడే ఇదని పరిచయం చేసుకుంటాడు అది. అప్పుడు వాళ్ళ ఆవిడ అడుగుతుంది, నువ్వు స్వాతంత్ర సమరయోధుడు అయితే నువ్వు మరి నువ్వు ఎప్పుడున్నావు జైల్లో, ఏ కేసులు వెళ్ళో జైలుకు నువ్వు అని అడుగుతాడు. అడిగితే ఆయన అంటాడు, కేసులు అంటే నేను ఏమి గొడవలు అయ్యి చేయలేదు, నేను ఏమి ఉద్యమాలు చేయలేదు, కానీ నేను అక్కడ నిలబడి ఉండి నన్ను కూడా తీసుకెళ్లి జైలు వేస్తారు, ఆ దెబ్బకి నేను కూడా స్వాతంత్ర సమరయోధుని అయిపోయాను అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే అండి, ఎవరైనా కానీ పాలకుడికి వ్యతిరేకంగా పోరాడితే పాలకుడు కేసులు పెడతాడు, లేకపోతే దాడులు చేపిస్తాడు, హత్యా ప్రయత్నాలు చేపిస్తాడు. పాలకుడికి ఎవడైతే ఎక్కువ పోటీ ఇచ్చాడో, ఎక్కువ త్రట్టుగా మారాడో వాడి మీద ఎక్కువ కేసులు ఉంటాయి. అది ఒక దాన్ని ఏమంటారు, ఒక ప్రోగ్రెస్ కార్డు లాంటిది. ఆ ప్రోగ్రెస్ కార్డులో మీరు చూడండి, రాజేష్ మాసాని మీద 2 హత్యా ప్రయత్నాలు, 30 కేసులు, 1 రౌడీ షీటు, 22 రోజులు జైలు. ఏమంటే నర్సరీ నుంచి కూడా నా పిల్లలిద్దరూ స్కూల్లో చదువుకునేవారు, నర్సరీ నుంచి చదువుకున్న స్కూల్ను కూడా మార్చి నా సొంత గ్రామాన్ని తీసుకురావాల్సి వచ్చింది. నేను చాలా నష్టపోయాను ఈ పోరాటంలో, కానీ ఏ రోజు నేనేమి దాన్ని సానుభూతిగా మార్చుకుందామని ఎప్పుడు ట్రై చేయలేదు. నేను పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేసినప్పుడు కూడా అలాగే పనిచేశాను. కానీ ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటే మాత్రం కొంచెం బాధగా అనిపిస్తుందండి. మీరు కంపేర్ చేసి చూడండి, కొల్లపల్లి సూర్యారావు గారు తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆయన టికెట్ ఇవ్వలేదని ఆయన పార్టీ మారిపోయాడు. రాజేష్ మహాజన తెలుగుదేశం నాయకుడు, ఆయన పార్టీకి పార్టీ నాయకులకి ఏమన్నా చెడ్డ పేరు క్రియేట్ చేస్తారేమో అనే భయంతో అతనికి ఇచ్చిన టికెట్ని కూడా త్యాగం చేశాడు. కంపేర్ చేసి చూడండి. అంటే ఎలా కంపేర్ చేస్తే, అసలు రాజేష్ అనేవాడికి 100 లక్షల మంది ఆయన అభిమానించి ఆ సోషల్ మీడియాలో ఫాలో చేస్తున్నారు,
ఇలాంటివి కూడా బయటకు వచ్చాయంటే ఆడు ఇంకా ప్రజల్లో ఎక్కువ అభిమానం పొందేసుకుంటాడని మీ బాధ, మీ భయమా? అయితే మీరు ఎన్ని క్రియేట్ చేద్దాం అనుకున్నా మీరు జగన్ కన్నా గొప్ప వాళ్ళు కాదు. జగన్ గారే చాలా అబద్ధాలు క్రియేట్ చేద్దామని ప్రయత్నించాడు. ఏపీలో ఎవరన్నా నమ్మారా జగన్ గారిని ఎక్కడ కూర్చోబెట్టారు? అలాగే మాలాంటి వాడి మీద మీరు చేసే కుట్రలు కూడా జనాలు చూసినట్టుంటారు, కానీ వాళ్ళకు కూడా తెలుస్తుందండి, వాళ్ళు కూడా అన్నీ గ్రహిస్తారు. అయ్యా